నిజంగా సేవకుడు ఈ సమాజంలో ఉంటేనే దేవుని ఉగ్రత ఈ సమాజం మీదకి రాకుండా ఉంటుంది. ఎందుకంటే దేవుని ఉగ్రతకు అడ్డుపడేవాడు సేవకుడు. ఇది సత్యం అండి, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. దేవుని ఉగ్రతకు ఒకడు అడ్డుపడుతున్నాడు సేవకుడు. అసలు లోతు అక్కడ ఉన్నంత వరకు సొదొమ గొమొర్రా మీదకి దేవుడు రాలేకపోతున్నాడు. ఎందుకంటే అక్కడ అబ్రహాము ఉన్నాడు, అక్కడ ప్రార్థిస్తున్నాడు, ప్రభువా 50 మందిని వదిలేస్తావా ప్రభువా అన్నాడు. ఓకే అబ్రహాం, 50 మందిని వదిలేస్తానన్నాడు. ఒక్కడు అడిగితే వదిలేస్తానని ఆయన చెప్తున్నాడంటే ఇతను దేవుని సేవకుడు అండి. ఇక్కడ దేవుని సేవకుడు 50 మంది వదిలేస్తావు ప్రభువా, వదిలేస్తాను ప్రభువా. ఒకవేళ అక్కడ 10 మంది తగ్గుతారేమో ప్రభువా, 10 మంది తగ్గుతారేమో ప్రభువా, 10 మంది తగ్గితే వదిలేస్తావు ప్రభువా అంటే సరే వదిలేస్తాను. మళ్ళీ కాసేపటికి తెగించి మాట్లాడుతున్నాను ప్రభు అని దీనదాసుని నీ దగ్గర అడిగే అర్హత కూడా లేనుణ్ణి, అయినా కూడా తెగించి నా ప్రభు దగ్గర మాట్లాడుతున్నాను, క్షమించి ఒక్కసారి విను ప్రభువా, ఇంకో 10 మంది తగ్గితే ఏం చేస్తావు ప్రభువా, వదిలేస్తావు ప్రభువా, వదిలేస్తాను ఆయన. చివరికి ఇంకెవరు లేరు ప్రభు అక్కడ, నా దేవదూతలు వెళ్ళి మొత్తం జల్లెడు పెట్టేశారు నాయన, అక్కడ ఎవరు లేరు, నీ సోదరుడు ఒక్కడే ఉన్నాడు, అక్కడ నీ కుమారుడు ఒక్కడే ఉన్నాడు, అతను ఒక్కడిని బయటికి తీసుకొస్తాను, మిగిలిన వాళ్ళు పని అవదు. ఇతన్ని బట్టి అతని కుటుంబం, అతన్ని బట్టి అతని కుటుంబం ఇలా బయటికి రాగలిగారు. సేవకుడు ఒక పట్టణం మీదకి వచ్చే ఉగ్రతను అడ్డుకోగలడు, అది దేవుడు సేవకుడికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. సేవకుడు సమాజానికి కావాల్సిందే, సేవకుడు లేకపోతే సమాజం నిలబడదు, సేవకుడు లేకపోతే సమాజం బాగుపడదు, సేవకుడే సమాజం మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఆపేవాడు. ఆ పట్టణంలో ఒక్క నీతిమంతుడైన సేవకుడు ఉంటే చాలు, పట్టణం పట్టణమే కాపాడబడుతుంది. లోతును బట్టి ఇంకా అన్నాళ్ళు ఉంది, అది నోవహును బట్టి అన్నాళ్ళు ఉంది, వాళ్ళు వచ్చేసారంటే వీళ్ళు అయిపోయినట్టే. ఒక్కడుంటే ఆ పట్టణాన్ని కాపాడతానంటున్నాడు, నీతిమంతుల పిల్లలకు ఏ ఆపద రానివ్వనంటున్నాడు. వాళ్ళ కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఆ నమ్మకత్వం కోసం కనిపెడుతున్నాను, ప్రతిరోజు వెతుకుతున్నాను మనుషుల్లో నమ్మకత్వం కావాలని దేవుడు వెతుకుతున్నాడు. జస్ట్ మన నమ్మకం అనే కిరీటాన్ని దించేయకుండా ఉంటే చాలు, నమ్మకత్వం అనే కిరీటాన్ని ఎప్పుడు దయచేసి తీయొద్దు, ఎప్పుడు తీయొద్దు, తీస్తే మనం పోయినట్టేనండి, ఇంకా వేస్ట్.